నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛాన్. నమస్కారం. వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామ్ కృష్ణరాజు రాజేసిన అగ్గి ఆ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏంటనే ఉత్కంఠ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో తీవ్రంగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఢిల్లీ న్యాయస్థాన వేదికగా జరిగినటువంటి విచారణ నేపథ్యంలో సెప్టెంబర్ 3వ తారీఖున దీనికి సంబంధించినటువంటి అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకి, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. అసలు మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది? నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదంటూ కూడా విజయ డంకా మోగించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజా పరిస్థితుల నేపథ్యంలో కొంత చిక్కుల్లో పడిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. అసలు ఈ వ్యవహారానికి నాంది పలికిన వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీగా ఉన్నటువంటి నర్సాపురం ఎంపీ రఘురామ్ కృష్ణరాజు చేసినటువంటి వ్యవహారమే ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉనికిని ప్రశ్నార్థకంగా చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఈ వ్యవహారానికి సంబంధించి రఘురామ కృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు అంటూ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి ఒక షోకాజ్ నోటీస్ పంపడం జరిగింది. ఈ షోకాజ్ నోటీసులో రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లెటర్ హెడ్తో, అంటే లెటర్ హెడ్ మీద రఘురామ కృష్ణరాజుకు ఒక షోకాజ్ నోటీస్ పంపడం జరిగింది. ఈ వ్యవహారం పైన రఘురామ కృష్ణరాజు చేసినటువంటి ఒక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీ యొక్క భౌతికాన్ని ప్రశ్నార్థకంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాను యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఎంపీగా నిలబడ్డాను, ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి నోటీసులు కానీ షోకాజ్లు కానీ నేను స్పందిస్తాను, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వచ్చిన లెటర్ హెడ్ల మీద కానీ అటు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ నేను స్పందించాల్సిన అవసరం లేదు అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే విజయసాయిరెడ్డి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. రాష్ట్రంలోనికి ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి జాతీయ కార్యదర్శి అంటూ కూడా విజయసాయిరెడ్డి ఏ విధంగా లెటర్ హెడ్ మీద తనను అడ్రస్ చేస్తాడు అనేది కూడా ఒక ప్రశ్నగా లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ఇటు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి క్వార్టరీకి సంబంధించినటువంటి కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అటు రఘురామ కృష్ణరాజుకు సంబంధించినటువంటి వారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, రఘురామ కృష్ణరాజుకి తనకు ప్రొటెక్షన్ కల్పించాలంటూ కూడా న్యాయస్థానాలను ఆశ్రయించుతున్న పరిస్థితి కావచ్చు, అదేవిధంగా తనకు రక్షణ కల్పించాలంటూ కూడా కేంద్ర బలగాలని సాయం కోరిన పరిస్థితి కావచ్చు, అదేవిధంగా రఘురామ కృష్ణరాజు మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఒక మంత్రి కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం, ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక కొత్త ఎపిసోడ్కి కారణమయ్యిందనైతే స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యే ఉన్న షోకాజ్ నోటీస్పై, వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్పై రఘురామ కృష్ణరాజు తీవ్రస్థాయిలో స్పందించిన పరిస్థితి అయితే మనం గమనించాం. అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ నోటీసులో ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. రఘురామ కృష్ణరాజు తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీగా ఉన్నాను, అయితే వైఎస్ఆర్సీపీ నుంచి తనకు నోటీస్ వచ్చిందనే అంశాన్ని కూడా స్పష్టంగా తేటతెల్లం చేయడం జరిగింది. అయితే మొత్తం వ్యవహారానికి ఈ రఘురామ కృష్ణరాజు ఎపిసోడ్ని ఈ విధంగా ఉంచినట్టయితే తాజాగా జరుగుతున్నటువంటి అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ని కనుక మనం గమనించినట్టయితే అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో గతంలోనే మహబూబ్ బాషా అనే జాతీయ నాయకుడిగా ఉన్నవారు ఆయన ఈ నేతృత్వంలో అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా అబ్దుల్ సత్తార్ ఈ పార్టీ వ్యవహారాలను నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ఎన్నికల్లో కనుక గమనించినట్టయితే తమ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సింబల్ను అదేవిధంగా, అంటే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి రెండు కో ఇన్సిడెంట్స్గా ఉన్న ఒకే నేమ్స్ ఉన్నాయి, కొంచెం పబ్లిక్ కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సందర్భంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు వారిచ్చినటువంటి అఫిడవిట్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే పేరుతోనే తాము వాడతాము, అటువంటి పేరే వాడతాము తప్ప ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ అనే వైఎస్ఆర్ అనే పదాన్ని వాడము అనేది అయితే స్పష్టంగా వాళ్ళు అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి కొన్ని వాదోపవాదనలు ఆరోపణలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అబ్దుల్ బాషా, అదేవిధంగా మెహబూబ్ బాషా, అదేవిధంగా అబ్దుల్ సత్తార్ వీరిద్దరు కూడా ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి ఒక ఫిర్యాదు చేయడం
చేయడం జరిగింది. తమ పార్టీకి సంబంధించినటువంటి సేమ్ నేమ్ను ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారు వాడుతున్నారు కాబట్టి ఆ పార్టీని రద్దు చేయాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటీవలే పిటిషన్ కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంత కేంద్ర ఎన్నికల సంఘాల నుంచి కూడా కొంత ఫిర్యాదులు కొంత క్లారిఫికేషన్ ఇవ్వాలనేది ఒక సమాచారం కూడా వచ్చినట్టయితే తెలుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి వ్యవహారాన్ని కనుక గమనించినట్టయితే అబ్దుల్ సత్తార్ అదేవిధంగా మెహబూబ్ బాషా వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఫిర్యాదు చేశాము, అయినప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద స్పందించలేదు, చర్యలు తీసుకోలేదు అనే అంశాన్ని క్రోడీకరిస్తూ ఢిల్లీ న్యాయస్థానంలో పిటిషన్ వేయటం జరిగింది. తమ పార్టీకి కో ఇన్సిడెంట్ కొన్న సిమిలర్గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సింబల్ని కానీ ఆ పార్టీని రద్దు చేయాలనేది ప్రధాన ఎజెండాగా ప్రధాన ఎజెండాగా దీనికి సంబంధించి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ చేపట్టినటువంటి ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానం సెప్టెంబర్ 3వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అఫిడవిట్ ఇవ్వాల్సిందిగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి నోటీసులు, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలతో తమ వద్దకు రావాలి అని సెప్టెంబర్ 3వ తారీఖున విచారణ ప్రారంభిస్తామనే విధంగా ఒక నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారం మీద మహబూబ్ బాషా మాట్లాడుతూ తాజా పరిస్థితుల నేపథ్యంలో తాము ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీకి సింబల్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ అనే పదాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ నేతలు వారు లెటర్ హెడ్స్ మీద కానీ ఇది దీనికి సంబంధించినటువంటి పోస్టర్స్లో కావచ్చు, అదేవిధంగా ఫ్లాగ్స్లో కావచ్చు వీటన్నిటిలో కూడా వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిమిలర్ నేమ్ కానీ అదేవిధంగా సింబల్స్ కూడా వినియోగిస్తున్నారు. ఆ పార్టీని రద్దు చేయాలనేది ప్రధానంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వారు చెప్తున్నది ఏంటంటే ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుర్తింపును రద్దు చేసే విషయంలో ఎక్కడికైనా వెళ్తాము అనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. మాకు వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల నుంచి కూడా ఒత్తిళ్లు ఉన్నాయి, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, కాబట్టి మాకు రక్షణ కల్పించాలనేది ప్రధానంగా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ ప్రధానంగా వారు చెప్తున్న వర్షన్గా కనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారం ఇట్లా ఉంటే దీనికి సంబంధించినటువంటి అంటే ఒక పక్కన ఇదేదో చిన్న ఇష్యూ లాగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా ఈరోజు ఢిల్లీలోనే మకాం వేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఏ విధంగా సర్దుమనగాలి, అదేవిధంగా ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఈ వ్యవహారాన్ని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశాలను సంబంధించి ఏ విధంగా క్లోజ్ చేయాలనేది దాని మీద తర్జన భర్జన పడుతున్నట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెనక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రెబల్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఉన్నారు అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీంట్లో పూర్తిగా ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా ఆ పార్టీ వెనుక రఘురామకృష్ణరాజు పూర్తిగా వారికి మద్దతు ఇస్తున్నారు అనేది అయితే స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలన్నింటిని కనుక మనం గమనించినట్టయితే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సింబల్కి సంబంధించినటువంటి వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి ఒకవేళ కమింగ్ సూన్ వచ్చేటటువంటి రోజుల్లో స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగే సందర్భం నేపథ్యంలో ఈ పార్టీకి సంబంధించినటువంటి సింబల్ విషయంలో కూడా కొంత ప్రశ్నార్థకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక పక్కన పార్టీకి సభ్యత్వాన్ని పార్టీ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలనేది ప్రధానంగా ఆ పార్టీ చెప్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తాము ఆ పార్టీకి ఏ విధంగా ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి అంశాలకు సంబంధించి ఏ విధంగా కౌంటర్ దాఖలు చేస్తారు, అదేవిధంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీ ఏ విధంగా వ్యవహరించబోతుంది, వైఎస్ఆర్ అనే పదాన్ని తీసివేస్తారా లేకపోతే ఫ్లాగ్స్లో మార్పులు చేర్పులేమైనా చేస్తారా ఏం చేస్తారు అనేటటువంటి ఉత్కంఠ అయితే ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ నేతల్లో కావచ్చు, అటు రాజకీయ విశ్లేషణలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు రాజకీయ పార్టీలన్నీ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇబ్బంది ఉంది అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల జరిగినటువంటి పరిణామాలు కనుక గమనించినట్టయితే అనేక కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక కేసుల విషయంలో చట్టసభలు దానికి సంబంధించిన న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం కూడా ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి న్యాయస్థానంలో జరుగుతున్నటువంటి అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక టీకప్లో తుఫాన్ లాంటిదేనా, లేకపోతే ఒక అదే ఒక పెద్ద పార్టీగా ఆవిర్భవించే అంశం ఏమన్నా దాని తెరవెనకైనా జరుగుతుందా? అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెనకాల ఎవరైనా పెద్దలు ఎవరైనా ఉన్నారా? ఆ పార్టీ వెనకాల ఎవరైనా ఉండి వైఎస్ఆర్ సిపికి ధీటుగా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నెలకొల్పాలనే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనేటటువంటి ఉత్కంఠ అందరిలో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నెలకొన్నటువంటి అంశాలు వెనక ఒక పక్కన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా చాలా టెన్షన్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో, ఆ పార్టీ సభ్యత్వానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి వ్యవహారంలో చోటు చేసుకున్న అంశాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి ఎగనిష్టుగా ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, వీరందరూ కూడా కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? వైఎస్ఆర్సీపీకి పార్టీ భవితవ్యం ఎలా ఉండబోతుంది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ ప్రభుత్వం పూర్తిగా కొనసాగుతుందా లేదా? అదేవిధంగా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తే కనుక ఆ పార్టీ సింబల్ ఫ్యాన్ సింబల్ ఏ ఉంటుందా, లేకపోతే ఇంకో సింబల్ ఏదైనా మారుతుందా? ఒకవేళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పిక్చర్స్ వారు వాడే పిక్చర్స్లో ఏమైనా మార్పులు వస్తాయా, అదేవిధంగా లెటర్ హెడ్లో ఏదైనా మార్పులు చేర్పులు వస్తాయా అనేటటువంటి అనేక ప్రశ్నలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతల్లో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీల నేతల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం నెలకొన్నటువంటి ఒక ఉత్కంఠకర పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏ ఒక్క నేత కూడా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా ఆ పార్టీ వ్యవహారాల మీద ఎవరు కూడా నోరు మీద ఇప్పటి వరకు మాట్లాడలేదు. వైఎస్ఆర్సీపీ అంటే మాదే, ఈ పార్టీ మాదే, దీనికి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, అదేవిధంగా ఆ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం లేదు అనే అంశాన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఖండించిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది? నిజంగానే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు టెన్షన్లో ఉన్నారా, లేకపోతే ఒకవేళ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ఏదన్నా సంప్రదింపులు జరుపుతున్నారా, లేదా ఆ పార్టీ వెనకాల రఘురామ కృష్ణరాజు ఉన్నారా, లేదా వారితో పాటు ఏమన్నా కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎగనిష్టుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఆ పార్టీ వెనకాల ఉండి నడిపిస్తున్నారా అనే రకరకాల అనుమానాలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ ఎవరో ఒకరు స్పందించి ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ అనేది మాదే, ఇచ్చినటువంటి సింబల్ కూడా మాదే, అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి రద్దు అంశం ఎప్పుడు అవకాశం ఉండదు అనే ఒక భరోసా అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కొంత తర్జన భర్జన నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుంది అనేది అయితే రాజకీయ నేతల నుంచి, రాజకీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఒక అంశంగా చెప్పుకోవాలి. మొత్తానికి న్యాయస్థానాల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ మాదే అనే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తాము చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఒక ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కానీ కార్యకర్తల్లో కూడా మనోధైర్యాన్ని నింపడానికి ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఒక ప్రకటన త్వరలోనే వచ్చింది అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈరోజుకి సంబంధించినటువంటి ప్రత్యేక విశ్లేషణ. నమస్తే.